విజయవాడ. మన బెజవాడగా ప్రపంచంలోని తెలుగువారంతా ఎంతో ప్రేమగా పిలుచుకునే చరిత్రగన్న నగరాన. అంతే చరిత్రగన్న ఓ సంగీత సౌధం. అక్కడ అడుగెడితే సిరిమువ్వలు గల్లు గల్లున ఎదురొచ్చి మనల్ని పలకరిస్తాయి. ఆ సంగీతపు వాకిట్లోకి మనం వాలగాని వీణ గిటార్ వయలిన్ తంత్రులు చెట్టా పట్టాలేసుకుని మనతో కరచాలనం చేస్తాయి. అంతేకాదు కంజీరా డప్పు ఢోలక్ కాంగో ఇలా వాయిద్యాలన్నీ కుటుంబ సమేతంగా వచ్చి అతిథి మర్యాదలు చేస్తాయి. హార్మోనియం పియానో కీబోర్డ్ ఇలా సరిగమ మెట్లేమో గాల్లో తేలియాడుతూ వింజామరలై స్వాగత గీతికలు ఆలపిస్తాయి. ఆ నాద వినోద స్వరరాగపు సంగీత కుటీరమే తాళ్ మ్యూజికల్ ప్యాలెస్. విజయవాడ నగరం నడిబొడ్డున గాంధీ నగర్లోని హోటల్ ఐలాపురం సెంటర్లో హార్ట్ ఆఫ్ ద సిటీగా హార్ట్ ఆఫ్ ద మ్యూజిషియన్స్గా దశాబ్దాలుగా అలరారుతోంది తాళ్ మ్యూజిక్ ప్యాలెస్. దశాబ్దాలుగా విజయవాడ నగరాన తాళం తప్పకుండా ఈ సంగీత ప్రయాణాన్ని ఇప్పటికీ కొంగొత్త బాణీలో అలాగే పరంపరగా కొనసాగిస్తున్నదెవరు? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విశేషాలు గల తాళ్ సంగీత వాయిద్యాల షోరూం గురించి తెలుసుకుందాం. పదండి. నమస్తే. తాళ్ మ్యూజికల్స్ విజయవాడ గాంధీనగర్లో గత 7 దశాబ్దాలుగా 3 తరాలుగా సంగీత కళాకారులకు సేవ చేస్తూ వస్తుందండి. 1948లో మా తాతగారైన మహబూబ్ సాహిబ్ గారు వన్ టౌన్ సామరంగ్ చౌక్లో, అప్పటి ఇది ఆంధ్రప్రదేశ్ కాదండి తమిళనాడు, 1948లో ఆ సంవత్సరంలో మా తాతగారు స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి అక్కడే మా నాన్నగారు కూడా ఆయన దీంట్లోనే చేసుకుంటూ వచ్చారు. తర్వాత మా నాన్నగారు వచ్చేసి 1988లో జై హనుమాన్ మ్యూజికల్ కంపెనీ పేరు మీద స్టార్ట్ చేశారు. నాది వచ్చేసి 2001లో తాళ్ మ్యూజిక్ ప్యాలెస్ పేరు మీద ఇక్కడ గాంధీనగర్లో స్టార్ట్ చేశాము. ఇలాగా తాతగారు, నాన్నగారు, నేను, మా బ్రదర్ వచ్చేసి జానీ గారు, ఇలాగా మేము ఈ సంగీతానికి సేవ చేస్తూ వస్తున్నాం. తాళ్ మ్యూజికల్ 2007లో యమహా మ్యూజిక్ ఇండియా ఫస్ట్ 2007లో స్థాపించారండి. ఆ యమహా మ్యూజిక్ ఇండియానే మన మన ఆంధ్రప్రదేశ్లో మన సర్వీసెస్ చూసి వాళ్ళు యమహా మెయిన్ పర్సన్స్ వచ్చేసి మన దగ్గరికి వచ్చి యమహా డీలర్షిప్ ఇవ్వడం జరిగింది. 2000లో ఫస్ట్ టోటల్ ఏపీలోనే మనకి ఫస్ట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ 2008 సంవత్సరంలో ఏపీలో మనం సెకండ్ ప్లేస్లో వచ్చాము సేల్స్లో, ఏపీ సేల్స్ యమహా సేల్స్లో. అలాగే క్యాషియో కూడా మనకి 2008 ఆ సంవత్సరంలో ఫస్ట్ మనకే ఇవ్వడం జరిగింది. అలాగే పెద్ద బ్రాండ్స్ వచ్చేసి మనకి కార్గ్ ఉంది, రోల్యాండ్ ఉంది, తర్వాత రాడెల్, శృతి బాక్సెస్, వోకల్కి అది వాడతాం, అవి ఉన్నాయి. ఏపీలో ఎక్కువగా మనం అందరికీ ఎక్కువగా జెన్యున్ ప్రొడక్ట్స్ ఇచ్చేది మనమే తాళ్. ఎక్కడ కూడా అడాప్టర్ కానివ్వండి, ఏదైనా సరే ఒరిజినల్ జెన్యున్ ప్రొడక్ట్స్ అందిస్తూ వస్తాం.
2001లో మన తాల్ మొదల స్టార్ట్ చేసిన రోజే మన మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఈ 2001 సంవత్సరం నుంచి మనం మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ వస్తున్నాం. ఎంతోమంది స్టూడెంట్స్ మన దగ్గర నేర్చుకొని ఇవాళ స్టేజ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, బ్యాండ్స్ కానివ్వండి, ఇలాగ కీబోర్డ్లో గిటార్లో కొంతమంది ఇన్స్టిట్యూట్స్ మెయింటైన్ చేసి ఖమ్మం సైడు, తర్వాత ఇక్కడ విజయవాడలో చాలామంది మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్సే ఇవాళ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ మంచి పొజిషన్లో ఉన్నారు. ఆన్లైన్ బిజినెస్ రావడం వల్ల సంగీత వాయిద్యాన్ని చాలా వరకు నమ్మలేని పరిస్థితి అయిపోయిందండి. చాలామంది కొని అక్కడ సంగీత వాయిద్యాన్ని మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత వచ్చి మేము ఇలాగ ఆన్లైన్లో కొన్నామండి, దీనివల్ల కరెక్ట్ అయిన ఇన్స్ట్రుమెంట్ రాలేదు, మోసపోయాము అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. సంగీత ఇన్స్ట్రుమెంట్ అనేది మనం వచ్చి చూసి దాన్ని చెక్ చేసి ఆస్వాదించి తీసుకోవాల్సిన వస్తువు అండి. చాలా సందర్భాల్లో నేను పిల్లల తల్లిదండ్రుల ద్వారా ఎప్పుడన్నా సంగీతం ఇన్స్ట్రుమెంట్ ఇప్పిమనేస్తే చాలామంది తల్లిదండ్రులు వారు చాలా విసుగ్గా ప్రవర్తించిన రోజులు చూశాను. అదే తల్లిదండ్రులు తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత వచ్చి, సార్ మీ చేతి మీద ఇచ్చిన ఆ ఇన్స్ట్రుమెంట్ వల్ల మా అబ్బాయి యుఎస్లో ఒక మంచి బ్యాండ్ ప్రిపేర్ చేసి ఆయన మంచి పొజిషన్లో ఉన్నాడని చెప్పిన రోజులు ఉన్నాయి. ఆ రోజు నేను బాధపడ్డాను, తర్వాత వాళ్ళు వచ్చి అభినందించిన రోజు నేను చాలా తృప్తి పొందాను. అలా చాలా సందర్భాలు ఉన్నాయి. పిల్లల్ని సంగీతం కానీ ఈడేమో పాడైపోతాడేమో, ఈడేదో చెడిపోతాడేమో ఈ సంగీతం వల్ల అని చాలామంది తల్లిదండ్రుల దగ్గర నేను చూశాను, విసుగుపడ్డాను. చాలామంది పేమెంట్ చేసేటప్పుడు కూడా ఆ పిల్లలకు విప్పించేటప్పుడు ఆ క్రెడిట్ కార్డ్ని ఇలాగ మా కౌంటర్ మీద వేసేసిన సందర్భం చూశాను. అదే తండ్రి వచ్చి నా దగ్గర, చాలా థ్యాంక్స్ అండి, మీ చేత్తో ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్తో ఇవాళ మా బాబు చాలా బాగా వాయిస్తున్నాడండి, చాలా యూట్యూబ్లో చాలా వీడియోస్ చేశాడండి అని అభినందించిన రోజులు కూడా ఉన్నాయండి.
భవిష్యత్తులో కూడా మన సంగీత కళాకారులు సంగీత ప్రియులు సహకారం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।